దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జననమును గూర్చి దేవుని ద్వారా ఆజ్ఞను పొందిన గబ్రియేలు దూత గలిలయలోని నజరేతను ఊరిలో నివసిస్తున్న కన్య అయిన మరియ యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. నీవు దేవుని వలన కృపను పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టుదురు. ప్రభువైన దేవుడే ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పగా, దూత తనతో చెప్పిన ఈ శుభవార్తను బట్టి మరియా తొందరపడి, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగున సాధ్యమని తనలో తాను ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత ఆమెను ధైర్యపరచి, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని పిలవబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెకు సెలవిచ్చారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మనలను ప్రేమించి మనకు దయచేయు వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమునై ఉన్నవి. సర్వలోకములను తన నోటి మాటతో సృజించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మన కొరకు సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యములైనవి ఏమియునూ లేవు. ఆకాశమును భూమియును గతించును గాని ఆయన మాటలలో ఏ ఒక్కటియు ఏ మాత్రమును గతింపవు. కొన్ని సందర్భాలలో ప్రభు మనకు దయచేసిన వాగ్దానములను మనమైనా మరచిపోతామేమో గాని ఆయన ఎన్నటికీ మనలను మరచిపోరు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపిస్తున్నారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే, మొదటిగా దేవుడు మనలను ప్రేమించి మనకు ఈ వాగ్దానములను అనుగ్రహించారు కాబట్టే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా పవిత్రులనుగా చేసుకుందాము. రెండవదిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో ఆయన కట్టడలను గైకోవాలి. సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి. మన స్వబుద్ధిపై అస్సలు ఆధారపడకూడదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి
నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మాకు అనుగ్రహించిన ఏ వాగ్దానమనైనను, మీరు మాకు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఈరోజు సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.